హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య అడ్డాల తన గురించి ఆయన భర్త ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ తను కొన్ని ఆరోపణలు చేశారు మీడియా ముఖంగా దాని గురించి వాళ్ళ పేరెంట్స్ అంటే ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ కూడా స్పందించారు సో ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి అని శ్యామ్ కుమారే ఒక మసాజ్ సెంటర్ అని నడుపుతూ ఉండడం దాన్నేమో వీళ్ళకి ఒక సెలూన్గా చెప్పడం జరిగింది అంట పెళ్లిక ముందు సో మరి అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మనకు తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అలాగే అనలిస్ట్ విజ్ఞాన్ దాస్రే ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి ఐశ్వర్య అడ్డాల సీరియల్ యాక్టర్స్ సో ఆల్మోస్ట్ టాప్ ఛానల్స్ అన్నిటిలోనే తను రోల్స్ చేస్తున్నారు క్యారెక్టర్స్ చేస్తున్నారు సో తన మీద వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు మీడియా ముఖంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆయన కంప్లైంట్ చేయలేదు సో మరి ఇన్ కేస్ ఐశ్వర్య వైపు తప్పు ఉంటే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా మీడియా ముఖంగా ఆయన ప్రశ్న పెట్టుకొని ఆరోపణలు చేయడం దాని మీద ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ స్పందించారు ఐశ్వర్య ఇంకా సోషల్ మీడియా వైపు కానీ ఎక్కడ ఇంకా తను బయటికి రాలేదు తన గొంతు వినిపించట్లేదు ఈ అంశానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ మాత్రం స్పందించారు అది కొంచెం చెప్పుకోదగ్గ విషయమే సో అసలు అంటే పెళ్లికి ముందు మసాజ్ సెంటర్ నడుపుతున్నాడు అని చెప్పలేదు మసాజ్ సెంటర్ నడుపుతున్న దాన్ని సెలూన్ కింద చెప్పాడంట వీళ్ళకి సో అసలు ఏం జరిగింది ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమంటారు ఫస్ట్ నిన్న మనం ఈ అబ్బాయి వెర్షన్ విన్నాం ఆ వెర్షన్ కూడా మనకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం చెప్పాడు ఆవిడ నన్ను ఇరవై ఐదు లక్షలకు బెదిరిస్తుంది పెళ్ళైన పదిహేను రోజుల నుంచి వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది ఒక రియల్టీ తిరగడం నేను చూసాను అండ్ మమ్మల్ని బాగా చూస్తుంది అట్లా స్మోక్ చేయడం డ్రింక్ చేయడం చూసాను అండ్ ఎప్పుడు పడితే అప్పుడు అని వెళ్ళేది ఏం చేసే వస్తుందో నాకు తెలియదు మమ్మల్ని కూడా చాలా వేధిస్తుంది అన్నట్టుగా ఒక రకంగా చెప్పుకున్నాడు ఇంట్లో బంగారం తీసుకెళ్ళింది డబ్బులు పాతిక లక్షలు అడుగుతుంది డిమాండ్ చేస్తుంది అని అప్పుడే డౌట్ వచ్చింది ఎందుకు చేస్తుంది అని అసలు విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళ వెర్షన్ వింటే అబ్బాయి ఇంకా చాలా చెప్పాడు తీసుకుందాం కూడా చెప్పాను ఒక రోజు అంటే మొబైల్ పాడైపోయిందంట క్లీనకే ఇచ్చింది ఏమండి రిపేర్ చేయండి అని పదిహేను రోజులకే ఇన్ని జరిగిపోయాయి యాక్చువల్గా ఇతను ఫస్ట్ టైం చెప్పే పెళ్ళైనా పదిహేను రోజులకే నాకు ఈమె గురించి తెలిసి నేను పట్టించుకోవడం మానేశాను ఈ పదిహేను రోజుల్లో ఆమె ఫోటో పాడైపోయింది ఆమె షూటింగ్లు ఎన్నెన్ను జరిగిపోయాయి ఇవన్నీ ఎప్పుడు జరిగేది తెలియదు పోనీ పదిహేను రోజుల తర్వాత వీళ్ళ ఇస్తుంది రిపేర్ షూటింగ్ అంటే పైగా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుని వెళ్తుందాం సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లొకేషన్ లో ఉండాలి బండ్ వచ్చేస్తుంది ఓన్ వెహికల్ అంటే రావాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు లొకేషన్ లో ఉండాలి అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ లొకేషన్ లో ఉండాలి నైట్ ఎయిట్ నైన్ కూడా అవుతుంది ఈవెన్ అప్పుడు నైన్ థర్టీ ఇప్పుడు పన్నెండు అవుతున్నాయి పోనీ పన్నెండు అయినా లొకేషన్లు ఏమైనా ఇక్కడ ఉన్నాయంటే ఏ మేడ్చెల్లోనో కోకాపేటలోనో ఎక్కడెక్కడ దూరం దూరం మోయినాబాద్ లో అక్కడ ఉంటుంది మోయినాబాద్ అట్ సైడ్ అట్ సైడ్ ఎక్కువ లొకేషన్స్ ఉంటున్నాయి పైగా వీళ్ళకి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ హడావిడిగా చేస్తారు హెయిర్ డ్రెస్సింగ్కో గంట మేకప్కో గంట మళ్ళీ శారీ డ్రేపింగ్ ఒక గంట ఇంత ఉంటే వీళ్ళ హడావిడ్లు వేరే విషయం ఇవన్నీ వీళ్ళకి తెలియదు అండ్ అక్కడ బిజీగానే ఉంటారు అండ్ ఈయనకంట ఫోన్ ఇస్తే అందులో ఈమె భాగవతం అంతా బయటపడిందంట మొత్తం ఎవరెవరితో ఫోటోలు చాట్లు అన్నీ తను చూశాడు అనమాట ఇలా అండ్ అనుమానం వచ్చి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తానంట దాంట్లో కండోమ్ ప్యాకెట్లు ఇంకేవేవో ఆమె రీల్టర్తో ఇలా చేసుకొని ఇలా చేసుకొని దిగినవన్నీ ప్రింటుని తీసుకెళ్ళి లాగా అందులో పెడితే యన చూశాడు అవన్నీ ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఇప్పుడు పెద్ద నమ్మాయికి సఖ్యంగా లేవు ఏమున్న అమ్మాయి అంత ఇప్పుడు మగుడు పిల్లలు ఉన్న ఇంట్లో ఆమె పర్సనల్ లాకర్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది పోనీ మెయింటైన్ చేసినా కూడా ఎవరైనా సరే ఈ ఈ రోజుల్లో ఆర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోటోలు దిగి ఆల్బమ్లు చేయించుకొని బీరువాలో ఎందుకు దాచుకుంటుంది ఎప్పుడంటే బయటపడదా దీస్ ఆర్ ఆల్ ట్రాష్ సరే ఇక నిన్న వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నిజంగా పాపం వాళ్ళు అమాయకంగా మోసపోయారు కాపు మ్యాట్రిమోనీలో ఈమె ఆరు నెలల నుంచి పాపం వీళ్ళ సంబంధాలు చూస్తూ ఉంటే ఈమె ఏడేళ్ల నుంచి నటిస్తుంది టీవీ సీరియల్స్లో చూస్తూ ఉంటే ఎవరో మీ అమ్మాయి ప్రొఫైల్ బాగుందని లేడీస్ చెప్పారు సరే అని రండి చూద్దాం ఓ కాఫీ కప్పు తాగడానికి రండి కూర్చొని అంటే వచ్చారు అసలు మీ అద్భుతమైన సంబంధం మేము సంబంధం చేసుకుంటే మీ సంబంధమే చేసుకుంటాం మా అబ్బాయి కుతూహల పడిపోతున్నాడు కింద మీద పడుతున్నాడు మీ అమ్మాయినే చేసుకుంటాడంట ఆ లెవెల్లో చెప్పారు దొరక దొరక మంచి సంబంధం మీకు ఇది కాకపోతే ఇంకా దొరకదు అండ్ పైగా అమ్మాయి షూటింగ్లు గీటింగ్లు అంటున్నారు ఈ మధ్యకాలంలో తెలుసు కదా మీకు మీకు ఈ అబ్బాయి మంచి సంబంధం చేసేయండి 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 మళ్ళీ పది మందితో పది మంది పది రకాలుగా చెప్పించడం ఓన్లీ ఏదో అంటున్నారు కదా అమ్మాయి చేసుకుంటామే ఇష్టం నాన్న సరే చేసుకుందాం ఏ ఇంతకీ ఏంటంటే బిజినెస్ మంచి సెలూన్స్ ఉన్నాయి అంటే నువ్వు నువ్వు కదా మీకు సొంత సెలూన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ ఈ రేంజ్లో అమ్మాయిని చెప్పడం దే మోటివేటెడ్ లైక్ దట్ ఆమె సగం విని సగం వినక మళ్ళీ తెల్లారితే డేట్ చూసుకొని షూటింగ్ అక్కడ నుంచి ఇటు రావడం ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రావడం ఇట్లా ఆమె వ్యవహారం ఈ పదిహేను రోజులే వీళ్ళు కలిసి ఉంది ఇంత మనం చెప్పుకునే కదంతా పదిహేను రోజుల్లో జరిగిందని ఈ అబ్బాయి చెప్తున్నాడు అండ్ ఈ పదిహేను రోజుల్లో ఇతను సరదాగా ఏదో పార్టీకి వెళ్తే అక్కడ ఆమెస్తే స్మోక్ చేస్తా కనబడిందంట సర్లే ఫోన్లే ఏదో అని వదిలేసాడంట ఇంకేదో పార్టీకి తీసుకెళ్తే అక్కడ ఫ్రెండ్తో డ్రింక్ చేస్తూ ఊగుతా తూలుతా కనబడిందంట మరి ఇతను వెళ్ళే ప్రతి చోట ఆమె అక్కడ ఉంటుందో షూటింగ్లన్నీ మానేసి అది తెలియదు మనకి సో ఈ రకంగా చెప్పుకొచ్చాడు వీళ్ళ పేరెంట్స్ వర్షన్ ఏంటంటే ఇలా చెప్తే అమాయకంగా నమ్మామండి మంచి సంబంధం అని చేసాము పెళ్ళైన మూడు రోజులకే ఆవిడ అడిగిందంట అప్పుడు షూటింగ్ లేక ఇంతకీ ఎక్కడ అండి సెలూన్ అంటే సెలూన్ అంటే సెలూన్ అండ్ స్పా స్పా అంటే నీకు తెలిసిన కదా బాడీ మసాజ్లు అవన్నీ చేస్తారు ఎక్కువ మనకు మసాజ్ బాగా బిజినెస్ రన్ అవుతుంది సెలూన్ ఇవాళ రేపు ఎప్పుడో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు జస్ట్ అట్లా ఉంటుంది అంతే సెలూన్ సర్వీసెస్ స్పా మాత్రం మెయిన్ పేరుకి సెలూన్ లోపల జరిగిందంతా స్పా అసలు స్పానే స్పా అండ్ సెలూనే ఇతను స్పా అనే పదాన్ని దాచి సెలూన్ అని పెట్టాడు అండ్ సెలూన్ సర్వీసెస్లో కూడా యూ కాన్ గెట్ హెయిర్ స్టైలింగ్ ఆర్ సమ్ అదర్ థింగ్ పెడిక్యూర్ మానిక్యూర్ లేకపోతే మా ఫేషియల్స్ ఇవ్వ రెండు మూడు పెట్టుకున్నారు దాన్ని సెలూన్ సర్వీసెస్ అంటున్నారు తప్ప నీ దగ్గర ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా లేదు అక్కడ వీళ్ళ ఘనకార్యాలన్నీ స్పానే మెయిన్ ఈ థీమ్ అంతా మెయిన్ జరిగేదంతా స్పానే బయటికి మాత్రం చెప్పింది సెలూన్ అని ఒక రకం అమ్మాయిలు కూడా ఉన్నారు ఈయన చుట్టుపక్కల వీళ్ళు ఈయనకి ఇచ్చిన సలహా ఏంటంటే టీవీ సీరియల్ ఆర్టిస్ట్లు అంటే ఇవాళ రేపు అట్లాగే ఉంటారు పర్వాలేదు అడ్జస్ట్ అవుతారు నువ్వు అడుగు ఆమె రెండు లక్షలైనా స మంచిగా చేయించవచ్చు ఏమైనా దింపితే కనుక టీవీ స్టార్ అని దింపితే రెండు లక్షలకైనా పోతుంది బేరం ఆడచ్చు నువ్వు ఆ రేంజ్లో మసాజ్ చేయవచ్చు మసాజ్కే తన చేతి చేపిస్తే ట్రైన్ చేయి ట్రై చెయ్యి అడుగు చూడు అంటే నీకు ఇట్లా మసాజ్లు అని తెలుసా ఇట్లా 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 నొక్కడం తెలుసా అది తెలుసు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు ఆ పిల్లకి అనుమానం వచ్చింది ఇక వదిలేసి అసలు ఏంట్రా అనే బిజినెస్ అడిగితే అప్పుడు చెప్పాడు ఇది అని నచ్చల కొంచెం మాట మాట అయ్యింది ఇక విడిపోదాం అనుకున్నారు ఆ పిల్లలు సపరేట్గా పుట్టింట్లోనే ఉంటుంది వీళ్ళింటికి వెళ్ళట్లేం ఇక ఒకనొక సందర్భంలో బ్రేకప్ చెప్పుకుందామండి మావి మాకు ఇచ్చేయండి మీ మీరు తీసేసుకోండి పెళ్లి ఖర్చులు ఎంత అయిందో సరే పంచుకుందాం మీరు పెట్టారు మేము పెట్టాము మా అమ్మాయికి పోతో పంపిన మా నగలు మాకు ఇచ్చేయండి మా పాతిక లక్షల కట్నం మాకు ఇచ్చేయండి ఇవ్వడానికి ఈయన దగ్గర లేవు ఆమె వెంటనే వదిలించుకోవాలి ఎందుకంటే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు నువ్వు అది నువ్వు ఇది అని క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్ కి వెళ్తే గనక బెదిరింపులు ఆల్రెడీ ఆమె ఏం చేసిందంటే తెలుసు ఇప్పుడు రియల్టర్ అన్నాడు కదా తెలుసు నువ్వు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అన్నా అన్న ఇట్లా జరుగుతుంది వాడిన నా మాట వినట్ల కొంచెం చెప్పు అరే తమ్ముడు నేను చెప్పేది విను అర్థం చేసుకో వద్దంటుంది కదా వెళ్ళిపోని నీ బతుకు నువ్వు బతుకు ఆ బతుకు ఆ బతికేస్తుంది ఆ డబ్బులు ఏవో ఇచ్చే సెటిల్ చేసుకోండి మళ్ళీ చాలా దూరం వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ రువే భదనం అయితే జైలుకి వెళ్తా మళ్ళీ మీ మీద ఏముంటుందని చెప్తే భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక వెళ్ళలేక ఏం చేయాలి అర్థం కాక మీడియాకి వెళ్ళాడు మీడియాకి వచ్చి చెప్పేశాడు ఈమె ఇట్లాంటిది అట్లాంటిది అది ఇది తిరిగిపోతు ఆ పోతు ఈ పోతు ఆ అన్నీ చెప్పేశాడు ఇంకా చెప్పేసరికి నిన్న కూడా చాలా మంది అక్రమ సంబంధం నటి అక్రమ సంబంధం అని రాశారు కానీ అసలు విషయం రెండు వైపులు వినాలి కదా వెర్షన్స్ అంత ఊపికుండా ఐశ్వర్య వర్షన్ విన్నాక అర్థమైతే పాప మా పేరెంట్స్ బాధపడతాయి ఎంత చెప్పారో నమ్మేవండి పదిహేను రోజులకే కాపురం చెడిపోయింది విడిపోదాం అనుకున్నాం ఇతని దగ్గర ఇవ్వడానికి ఏం లేవు కాబట్టి రివర్స్ గేర్ ఇది జరిగింది బిజినెస్ అమ్మాయి తప్పు చేసి ఉంటే వీటి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి గా వెళ్లాల్సింది పిఎస్ ఫస్ట్ విత్ విత్ ప్రూఫ్ పిఎస్కి వెళ్ళి ఇదండి జరిగింది రైటర్ గారు చూడండి రాసుకోండి

ఈ అమ్మాయి అంట మళ్ళీ ఇంకొకటి ఏడేళ్ళ నుంచి మా అమ్మాయి ఆర్టిస్ట్ అండి తెలిసే చేసుకున్నాడండి ఇప్పుడు కొత్తగా షూటింగ్లకి వెళ్ళి తను ఏం చేయట్లేదు కదా చూడండి అన్ని ఫోటోలు చూపించారు వాళ్ళ ఇల్లంతా ఫోటోలు ఉన్నాయి ఐషు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటూ రకరకాల ఫొటోస్ పెట్టుకున్నారు అండ్ చాలా సినిమాలు చేసింది సీరియల్ చేసింది ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వాలని అనుకుంటుంది ఇంకా చేస్తుంది అన్నీ తెలిసే చేసుకున్నారు వీరు పెళ్ళి వీళ్ళు ఏం అనుకుంటున్నా అంటే వీళ్ళ ఇంటెన్షన్ సినిమా వాళ్ళు కదా మన బిజినెస్ ఇంకా బాగా అవుతుంది ఆమె కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్న మెయిన్ ఆ వక్రబుద్ధితోనే వీడు పెళ్లి చేసుకున్నాడు అదే అక్కడ అమ్మాయి లొంగల ఎదురు తిరిగేసరికి ఇక్కడ వరకు వచ్చి అసలు వాడికి అసలు ఉందా పెళ్లి చేసుకు అంటే వాడు మెయిన్ మోటోనే ఆ రకంగా తీసుకెళ్దాం అనే ఇంటెన్షన్ తో పెళ్లి చేసుకుని ఉంటాడు కాబట్టి మేబీ ఆ దాకా వచ్చి ఇప్పుడు అడి తిరిగి తిరిగి శ్యామ్మాడిగా చుట్టుకునేలా ఉంది లాగితే డొంకందా దొరికింది అన్నట్టు సో అలాగా తినేదో ఆశించి పాపం ఆర్టిస్ట్ కదా ఒప్పేసుకుంటుంది ఏదైనా అని అనుకుని పెళ్ళి చేసుకున్నాడు శ్యాము బట్ మరి దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ఐశ్వర్య తనైతే స్ట్రాంగ్గా ఉండాలనే కోరుకుందాము రాబోయేటువంటి రోజులు ఈ ఇష్యూ నుంచి తొందరగా బయటపడాలి అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుందామండి